हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन के उपयोग पड़े और 5 किचन टिप्स ने चूदा। फर्स्ट टिप एंटे किचन मन वेट कटेसा वेस्टेज उ कदा इला पात डबेको दिन नि नीलू पोसे अनेटी 3 डेज तरवा मोकल कोस्ते मंजी फर्टिलाइजरला पचे इदे नैन आली यूजना चला पचे तपक सारी ट्रई ची। सेकंड टिप एंटे मन मिक्सी जार्लु क्लीन चेसिना कंप्लीट क्लीन अववु मूलल्लो उंटाई लेदंटे ब्लेड पक्कन मन पट्टेसिन चटनी कानी लेदंटे पोडुलु कानी अला उंडिपोतायि। वीटिनी मन ओल्ड ब्रश्लु उंटाई कदा वाडेसिन ब्रश्लु आ ब्रश्लकि कास्त सोप कानी लेदंटे मीरु एदैना लिक्विड कानी वाडिते अदि तीसेसुकोनि क्लीन चेसिनट्लयिते मिक्सी जार्लु चाला बागा क्लीन अवुतायि। ఇప్పుడు థర్డ్ టిప్ ని చూద్దాం। ఇలా బెల్లం ని షాప్ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మనం చాక్ తో చిన్నగా చాప్ చేసుకొని ఫ్రిజ్ లో కానీ లేదంటే బయట ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు వాడుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది। ఒక 30 సెకండ్స్ పాటు ఓవెన్ లో పెట్టేసి తీసినా కూడా బెల్లం అనేది ఈజీగా కట్ అవుతుంది। మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఒకవేళ కట్ చేసుకోవాలనుకుంటే ఓవెన్ లో ఒక నిమిషం పాటు పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది। ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు ఫ్రిజ్ లో కనుక పెట్టుకుంటే మీకు అవసరమైనప్పుడు ఈజీగా వాడుకోవచ్చు। ఇప్పుడు ఫోర్త్ టిప్ ని చూద్దాం। మనం కిచెన్ లో యూస్ చేసే నైఫ్లు ఉంటాయి కదా, అవి వెంట వెంటనే మొండిగా అయిపోతూ ఉంటాయి। వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది। వాటిని 2 నిమిషాల్లో ఈజీగా షార్ట్ చేయొచ్చు। ఎలా అంటే, ఇలా మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదా, వాటి కిందన ఎడ్జ్ భాగంలో ఇలా చాక్ ని పట్టుకొని అటు ఇటు రెండు వైపులో ఒక నిమిషం పాటు అనేస్తే చాలు, మీకు నైఫ్ అనేది చాలా షార్ప్ గా అవుతుంది। ఇదైతే కిచెన్ లో పని చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది। ఈ టిప్ అనేది తప్పకుండా మీకు బాగా పనికొస్తుంది। ఇప్పుడు ఫిఫ్త్ టిప్ ని చూద్దాం। కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా, వాటిని కొంతవరకైతే చేదును తగ్గించొచ్చండి। ఈ టిప్ ని ఫాలో అయితే ఎంతో కొంత చేదు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది। వండాలనుకున్న కాకరకాయలను తీసుకొని వాటిని ఇలా పీలర్ తో కంప్లీట్ గా పీల్ చేసేయండి। పైన బుడిపెలుగా ఉన్న లేయర్ అంతా తీసేయండి పీలర్ తో। పైన కంప్లీట్ గా పీల్ తీసేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టేసిన తర్వాత వండుకోండి। కాకరకాయలు అనేవి చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది। ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది। ఓకే ఫ్రెండ్స్, మరిన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి। అంతే కాకుండా హెల్తీ అయిన వంటలు కూడా మన ఛానల్ లో చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।